హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 85,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కానీ గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చంద్రునికే కష్టము తప్పలేదు, ఆ సీతాదేవికే బాధలు తప్పలేదు. నాటి కాలంలో చక్రవర్తి మారావు దమయంతి దేవిని వేసుకొని అద్దు అన్న లోపల భార్య భర్త బాపిండు పాపగారు దేవేంద్రుడు. అంతటి చక్రవర్తి మారాలకి కష్టము తప్పబాయే, ఆ తల్లి దమయంతి దేవికి కష్టము తప్పలేదు. అయోధ్య నగరాన్ని ఏలినవాడు హరిశ్చంద్ర మారాలు భార్య చంద్రవతి దేవి కొడుకు లోహితాక్షుడు. ఒక కొడుకు నూనె అవ్వలారో పాపం కాటుకు బలైపోతే బ్రాహ్మణమ్మ తోడి అమ్మా నా కొడుకు అడిగిన బాబు కాడేసిందాడా, కొడుకును చూసేద్దామంటే ఆ తల్లి చూడనివ్వలేదు. అంతటి ఆ చంద్రమతి దేవికే కష్టం తప్పలేదు. హరిశ్చంద్ర మారాలే కాట్నాల గంటకు కాటి కాపరిగ పని అయ్యలేదా. హరిశ్చంద్ర మారాలు కన్న నేను గొప్పవాణ్ణి కాదు, ఆ చంద్రమతి దేవి కన్న నా చెల్లే చంద్రాల దేవి గొప్పది కాదు. ఎందరో మహానుభావులు కష్టపడ్డరు, అందులో మేమెంతమా బ్రతికెంతలు అనుకున్నారు. అడవి లోపల వరహాల రాదు గట్టలు గట్టు గట్టలు కొట్టుకొని వచ్చే ఊరు లోపల అమ్ముకొని వచ్చే పప్పు తోడు 9 పప్పు తోడు 10 తీసుకొని వచ్చి అడవిలా చెల్లెలు దాటుకుంటాడు. అట్ట కొన్ని రోజులు దినములు వారములు పక్షములు మాంసములు గడిచి పోతూ ఉన్నాయా. ఇరవై అంటే ఒక్క రోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే 30 రోజులు. ఒక 1,000 సంవత్సరాలు ఏనాడు గడిచిపోవంగా ఇంత ఇంత అడవిల్ల చూడు చంద్రాల దేవి యొక్క ఎడుకమ్మల గుడిసె లోపల తినూరు గడవబట్టల. అన్ని రకాల సరుకు సమానం పట్టుకొచ్చి ఏనాడు ఆ ఎలిష బొంగుల గుడిసెలేనాడు శల్లులు దాదుకుంటాను, వంటలు చేస్తాను, శరవు బుక్కడు తింటాను. ఇంతింత శల్లె చూసిన మా 16 ఏళ్ళ పడుసు పిల్ల చంద్రాలదే ఎరుగుతున్నది. అవలాల సూడుంది ఆడిగిల్ల తోటి కూర 2 సమానం అంటారు, కూరాకు పెరిగినట్టు ఆడిగిల్లలు పెరుగుతారు. అట 16 ఏళ్ళ పడుసు పిల్ల చంద్రాలదే పెరిగింది కదరా. 16 ఏళ్ళ బిడ్డ ఆ పిల్ల వేగంగా 22 ఏళ్ళ ఇత్త వయసు వచ్చింది. మరి ఆ పిల్లగాడు మరి వరహాల రాజుకు ఒకనాడు దినమందు ఆ చెల్లెని కళ్ళ ఊగి అన్నగాడు వరహాల రాజు ఏమంట ఉన్నాడా, రామ రామ నాకన్నా ఎక్కువ నీకు ఎవరు లేరు, నాకన్నా ఎక్కువ నీకు ఎవరు లేరు. చెప్పేటి మాటలు చెల్లే గుడిసెలనే ఉండాలి, గుడిసెలకి వెళ్ళి నువ్వు బయటికి పోవద్దు. మగవాళ్ళు ఎవరన్నా కనబడ్డారు అనుకో తన నాలు కేసుకోవాలి. బట్ట కాల్చి మీరేసి బదనం పాలు ఎత్తరు చెల్లరా, నువ్వు 16 ఏళ్ళ పడుతు పిల్ల ఊరి గుడిసెలకు వెళ్ళి బయటికి వెళ్ళా. అయితే ఎన్ని రోజుల బట్టి ఎట్ట జరిగిందో ఎట్ల వేయిందో ఎన్ని రోజుల బట్టి ఏదో జరిగింది అయిపోయింది కదా, అయిపోయింది ఇప్పటి నుంచి వెళ్ళి నువ్వు గుడిసెలకు వెళ్ళి బయటికి వెళ్ళాలి.
అంటే మగవాళ్ళ కన్ను శత్రి కన్ను, మగవాళ్ళ కన్నే శత్రి కన్ను. అల్లుతాడా పెద్ద శత్రు ఆయన పంతానం కనబడతాడు పండ్లలాగా చెల్లే అల్లయ్యా అట్లా మగపిల్ల కన్ను ఊర చూపులు చూసి బట్టగాల్చి మీదేసి బదనాం పాలు చేస్తారు. కాబట్టి నువ్వు ఈ గుడిసెలకు వెళ్ళి వెళ్ళద్దు, ఈ పూతడికి అడ్డం పెడతాన్నా. నేను అడవిలకు కట్టెలకు పోతున్నా, కట్టెలు అమ్ముకొని వచ్చేలాగా నువ్వు గుడిసెలకు వెళ్ళి బయటికి వెళ్ళవు. అన్నయ్యా నువ్వు ఎట్లా చెప్తే నీ అడుగు జాడలు నేను నడుస్తా అన్నయ్యా. నాకు నీకు తెలియదు అన్నయ్య, నాకు తెలుసురా చెల్లె. గుడిసెల్లో ఉండవని ఆ చెల్లె చంద్రమాలదేవి శబంగుల గుడిసెల్లో వదిలిపెట్టి ఇలాగాడు నేను అడవికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకొని వస్తానని గొడ్డలు సీతం వచ్చింది. అడవికి బయలు తచ్చన్న దారిలో ఈ పట్టణానికి అడవికి పనబడి దిక్కు. అది ఓమశీల పురిపట్నం. ఓమశీల పురిపట్టాన్ని పరిపాలన చేసేవాడు ఓమశీల రాదు అతని భార్య ఉమారాణి. వాళ్ళ కన్నా కొడుకు మహేంద్ర మహారాజు. చదువు వల్ల చదువు నేర్చుకున్నాడు, సాధన గడిలో సాధన నేర్చుకున్నాడు. మరి వీరుడు ధీరుడు సూర్యుడు ఏమండి ఏమండి మన కడుపు లోపల మన కొడుకు కుమారు. ఇది మా బుజ్జి, నా లైఫ్ లో పైపు. చింటూ హస్బెండ్ నన్ను చింటూ అని పిలుస్తాను, నేను బుజ్జి అని పిలుస్తాను. మన పట్నం లోపల మరి ఓమశీలపురి పట్నం లోపల ఓమశీల మహారాజు అతని భార్య ఉమారాణి కన్న కొడుకు 20 ఏళ్ళ పిల్లగా
మహేంద్ర మహారాజు చదువు బల్లల చదువు నేర్చుకుంటాడు, సాధన గడిలల సాధన నేర్చుకుంటాడు. మన కొడుకు వచ్చిందా? కొడుకు రాలే ఇంకా. బడికాంతే ఇంటికి వచ్చిందా? రాలేదయ్యా. అమ్మను అసలుగా ఇంటూ కటాల దాటిపోతాంది. కొడుకు ఏడున్నాడు, ఏడ తింటాడు, ఎట్లుంటాడు అనే సంగతి తిట్టానా? కొడుకు సంగతి నీకెరక నాకెరక చెప్పు రావా. కొడుకు సంగతి అయినా తెలుసుంటది. నీకే సర్వా నాకే సర్వ అంటే పాలించాడు వెళ్ళినాక నీకు అలవాటు అయింది. ఎందుకోనంటే కొడుకు వచ్చిండు గురువుకు దండం పెట్టని వాడు పురహీరుడు అన్నారు. గురువరి నీలో ఉన్న విద్య నాలోనికి దార వచ్చిన తండ్రి, నేను నా తల్లిదండ్రి వేడికి నేను వెళ్ళిపోతున్నా. కళ్యాణ ప్రాప్తి రక్తాన్ని గురువు దీవించి దీవెన వచ్చిండు. పిల్లగాడు ఎక్కేది గురువే ఎక్కుతారా? ఆడిగుర్రం ఎక్కడా? ఆ పిల్లగాడు ఎక్కే గుర్రం కనికిరేవి నీళ్ళు వీధి గుర్రం లింపులాడేది. అంకల బాధం పెట్టి అశ్వం మీద ఉతురికిండు. చేరి చేరి ఇప్పు సార పెట్టిండు. ఉట్టిన ఉప్పుని మరి ఆనాడు ముసిరి పెట్టిండు. మరి ఆనాడు దినమంది కనికిరేవి గుర్రం మీద పిల్లగాడు. అవ ఎట్లా పోతుండడు రామారామా అత్తడు తలుపు అద్దయ్య అంటే నువ్వు ఎట్టు పెట్టు అని చెప్పి కొడుకు జమ్మి కూడా జిమ్ పోతాడు ఎట్లా తిరుపతి కొండలు. కానీ మన కొడుకు వన్య గట్టున్నదే ఏసీలో మరి కాదు మురుకను సీడ గట్టు తెలిపిందా? ఇది కావేరు అనుకుంటా కావేరు అన్నారు. మంచిగా లేనా అవ్వా? అవ్వకు బొల్లి ఉంటే పిల్లలకు సుక్కు ఉంటాయి. అయ్యకే సుక్కలేదు మా అయ్యకే సుక్కలేదు. కొడుక నువ్వు కళ్ళని లోతుల పడ్డ ఎంత చదువుతాడు? అవ్వ తెలియక దీప్ కరెంటు పోతే కంజీల పెట్టి చదువుతాను. గోరణ చదువుతాను. కరీనగర్ కలెక్టర్ అయితే నేను కటింగ్ కొడతాం అనుకుంటాను. నేను అయితే నువ్వు నాంతతో రా. అయ్యా
తోడేతలంటే కొడుకుతా పడి ఎదురు కొడుతాడు కొడుకు ఎదురే గంట చెప్పుకోకురా ఉరికిపోయి పచ్చిపోయింది అని నేను కొడుకా పైసలు అడిగి పోవాలి ఏ కొడుకా నువ్వు ఏదంటే నీకు నేను ఖర్చులో డబ్బులు కానీ చెప్పు నేను 5 అడిగితే 10 ఇస్తాను గది 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 కావాలి తిరగాలి రాజ్యాలు తిరగాలి 10 జిల్లాలు తిరగాలి ఇంకా కొడుకా నేనెన్ని రాష్ట్రాలు తిరగాల్సినో నాకని ఇంకో రాష్ట్రం ఎక్కువ తిరిగిరా గట్ల గట్ల తింపడం లేవు కానీ చేతిలో పైసలు లేవని ఇంకా నువ్వు తిరిగిరావాలి నన్ను ఇంట్లోనే వాళ్ళ పెడతావాలి కొడుకా మరి ఇగో మంచిగా చదువుకో చదువు అయిపోయినాయి ఇక ఏ అన్నిట్లలో ఫస్ట్ ఫుల్లు లేదు ఫుల్ అయినా డిగ్రీ డిగ్రీ కొద్దిగానా డిగ్రీ అంటే ఎంతరా నాకేమే వీళ్ళందరూ అంటే పెద్ద పులుసు ఏమన్నా కొడుకా ఇప్పుడు ఏం చెప్తావు రైతు ఏంది నేను అడవికి వెళ్ళిపోయి అడవింత శృంగారం ఆకెంత బంగారం అడవి నేరు చూసి రావాలి చదనా అంత తోడు అయితే పంచాయతీ అంటే ఎవరు కోరుకుంటారు కోరుకున్నట్టు మొన్న జెండెత్తే కడికే పిలిచి కానీ కొబ్బరికాయ ఎవరు కొట్టండి కొబ్బరికాయ పోయింది అయితే మాట వాడేటప్పుడు వాడుతుంది ఎప్పుడు వాడనంటే వాడుతుంది కొంచెం రావాలి లెవెల్ పెరిగింది నువ్వు అడవికి పోయి అడవి ఎంత శృంగారం ఉంటుందో ఆకింత బంగారం ఉంటుందో అడిగి నిర్వాలు చూసి వస్తానంటాను కొడుకా పోయి రాపోరా ఆడు అడవి నేరు అని చూసి రావాలి అడవిలో వేట చేయాలి మనది రాజుల వంశం వశిష్ట గోత్రమే రాజుల వంశంలో పుట్టినప్పుడు అన్ని రకాలు చేయాలి కత్తి సాములు చేయాలి కర్ర సాములు చేయాలి గుర్రపు స్వారీ చేయాలి అన్ని విలువిద్యల్లో ప్రాధాన్యత కట్టించాలి నాకు కొడుకును అడవిలో పోమని బుద్ధిని అన్న జ్ఞానం ఉందా పొలగాడు ఇంతే ఇంతే పెళ్లి వచ్చింది పొలగాడు మాత్రం అడిగిన పోతే దబ్బర ఏ అడగడానికి ఎట్లా వేరే కొడుకు అట్ట రావాలి 20 పిల్లగాడు 20 పొలగాడు అప్పుడు అన్నయ్య 30 కోట్ల మంది అన్నం అంతా మన 30 కోట్లు కాదు 60 కోట్ల మంది కానీ అందగాడు మన కొడుకు అడిగిన పోతే 60 కోట్లు కాదు అని చెప్పాల సెటాక్ నూనె పట్టి తట్టు కొడుకు ఇంతే ఇంతే పెళ్లి వచ్చింది కొడుకు పెళ్లి చేయాలంటారు కొడుక కొడుకు పెళ్లి చేస్తానంటాను కొడుకు ఏం వదిలింది కారు వదిలిందా ఏం వదిలిందా కూరడికి పెన్నాడు కండిపోయి పెన్నాడు అయ్యాడు కొడుకు పెళ్లి అది ఇప్పుడు అని చదువుకోవాలి బాగా తెలివికి రావాలి అట్లా నా అన్న బిడ్డ ఉండే నా అన్న బిడ్డను తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తే నా అన్న బిడ్డ చేస్తే నా పల్లె నా కొడుకు కడుగుతుంది నేను మంచాల పడ్డినాడు నా మేనత్త మంచాల పడ్డదని స్థానం పోతుంది నెత్తికోళ్ళ కొడుతుంది అయితే మొన్న సంక్రాంతి పండుగ రోజు మీ అవగాహనకి పోతే మీ అన్న ఏమన్నాడు మా నాకు ఒక బిడ్డ నీకు ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి చెల్లె చెల్లె పెళ్లి చేద్దామని చెప్పి నీ అన్నగాడు అన్నాడు అన్నగాడు మేన పోరి కాబట్టి కరా పెళ్లి చేద్దాం అంటాను అయితే నువ్వు తిన్న పళ్ళెం అది కడుగుద్ది అది తిన్న పళ్ళెం నువ్వు కడుగుద్ది నీకి లచ్చినట్లు దాని గిద్దు నువ్వు తినచ్చు మీద పోరే పెళ్లి చేద్దాం అంటాను అది ఎట్లా పాడబడ్డది నువ్వు ఎట్టున్నావు అది తోలి కలిపోతున్నది ఒక్క చెవులు నది ముప్పు కొద్ది
పండు పోతాడు కొరగారినా తెప్పడి కొరగాలి తరి హుజరాబాద్ వేయిన అనుకో పైస నరవాడితే పడస బోర్ దొరుకుతుంది నువ్వే ఉన్నావా అబ్బా చేసుకున్నాను దొరకపోరా నాకు దోదురువాలు వెళితే దురాసండి ఓడి దొరుకు అయితే గీనే కావాలి కొడుక నువ్వు అడవి నేరు చూసి రావాలి ఊరికే బాయిల కప్పని చెప్తారా నన్ను సముద్రం కప్పని చేయాలి అదే కొడుక నేను బాయిల కప్పని చెయ్య అమ్మ చూడుంది బాయిల కప్ప అంటే ఏంది బయట కప్ప అంటే ఏంటంటే బాయి లోపల కప్పు ఉన్నది అనుకో నాలుగు ధరలు తిరుగుతుంది తిరిగి 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 ఉరికొచ్చి ఆ పైప్ ఉంటది ఫుట్బాల్ పైప్ ఆ పైప్ ను మొత్తం ఇట్లా చూస్తుంది ఇది బాయిల కప్ప ఇక బయట కప్ప ఏదంటే ఈ జాలారు కాంచెల్లి ఆ జాలారు కాడికి పోతుంది ఆ జాలారు కాంచెల్లి బోరింగ్ కాడికి పోతుంది బోరింగ్ కాంచెల్లి ఓ వాగులకు పోతుంది ఓ కుంటలకెళ్లి వాగులకెళ్లి వాగులకెళ్లి సముద్రంలో కలుస్తుంది అన్ని రుచులు తెలుస్తుంది ఆ బయట కప్ప ఇక బాయిల కప్ప ఏంది నాలుగు దిక్కులు తిరుగుతుంది అనుకుంటుంది ఇది మన కొడుకు పెళ్లి చెప్తే మా అన్న కట్టం ఇస్తారు 60 లక్షలు 70 లక్షలు 120 లక్షలు ఇస్తాడు 60 లక్షలు 70 లక్షలు ఇది ఏమల్లా అయితే దీని తెలివికి ఏమైంది మొన్న సంక్రాంతి పండుగకు వేయిందా మరి అన్న అన్న నీకు ఒక బిడ్డ నాకు ఒక కొడుకు మరి వరకట్నం ఏ పాట ఇచ్చేవా అంటే వాడు 7 కోట్లు ఇస్తానన్నాడు కానీ దీని తెలివికి ఎంత అయింది నేనా నేనా 7 లక్షలు అడిగిన వాడు 7 కోట్లు ఇస్తానంటే ఇది 7 లక్షలు 7 లక్షలు పెద్ద కావా చెప్పు 7 లక్షలు పెద్ద కావా మరి 7 కోట్లు ఎక్కడ 7 లక్షలు ఎక్కడ ఇది పిచ్చిది అంటారు కాదల్లా తెలియదు అందరూ మన కూరగాయలు పోసేస్తే ఇది నవిలేస్తుంది మరి అట్లా ఇతర తింటాడు రోనాడు పోసేస్తే అసలు టేస్ట్ దానికి తెలివికి ఎందుకంటే ఇలపీటకు సినిమా వస్తుంది అని కొరికేస్తుంది తెలివి కట్టుంటది కానీ మీ అన్నగారి బిడ్డ నేను చేసుకునే కంపల పడ్డ వారికి నేను చెయ్యాలి పెళ్లి సరే పోతున్నానన్నాడు బాబు దగ్గర పైసలు తీసుకున్నాడయ్యో పోతే చెప్పండి రా మరి మరి మీరు నీళ్ళలో ఉంటారు కదా ఎవరి గుర్రం వేసుకోవాలి మీకు పంచ కళ్యాణి గుర్రం పంచ కళ్యాణి గుర్రం అది ఎక్కితే కలవతోక నొట్ట సుక్క కలవతోక పంచ కళ్యాణి అంటే ఎత్తుకోక 5 రకాల గుర్రం నొట్ట సుక్క కలవతోక నాలుగు కాళ్ళకు నాలుగు కాళ్ళకు తెల్లగా ఉంటది కొడుక అదే మరి పంచ కళ్యాణి నందెలు ఉంటాయి నందెలు ఉంటాయి నందెలు కొడుకు నందెలు అనేది నందెలు